ఈ ప్రపంచంలో వింత విశేషాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వాటిని సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అయితే అలాంటి ఒక సంఘటన మన దేశంలోని పంజాబ్ పఠాన్కోట్లో జరిగింది. ఆ ప్రాంతంలోని ప్రజలకు రాత్రిపూట ఆకాశంలో వరుసగా మెరుస్తున్న వస్తువులు కనిపించాయి. అవి చూడడానికి చాలా పొడవుగా ఆకాశంలో మెరుస్తూ ఒక ఎగురుతున్న ట్రైన్లా కనిపించాయి. అక్కడి వాళ్ళు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అది ఏంటి అనేది ఇప్పటికీ ఎవరు కూడా పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో ఫ్రెండ్స్, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అది ఏమై ఉండవచ్చు? ఏలియన్సా లేదా ఇతర శాటిలైట్సా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. భవిష్యత్తులో మనిషి అంతరిక్షంలో జీవించబోతున్నాడా అంటే చాలామంది శాస్త్రవేత్తలు అవునని చెప్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న అతిపెద్ద రింగ్ను బిషప్ రింగ్ అంటారు. ఎందుకంటే ఈ ఐడియా గురించి ప్రపోజ్ చేసింది ఫారెస్ట్ బిషప్. ఇది చూడడానికి మీకు చిన్నగా కనిపించినా దీని సైజు మన దేశమంతా ఉంటుంది. ఫారెస్ట్ బిషప్ ప్రకారం ఇలాంటి రింగ్ మీద మనం అంతరిక్షంలో జీవించవచ్చు. ఇది అంతరిక్షంలో వేగంగా తిరుగుతూ ఉండాలి. దాంతో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏర్పడి అది ఆర్టిఫిషియల్ గ్రావిటీని క్రియేట్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్ టైం పీరియడ్లో ప్రాపర్గా టిల్ చేయగలిగితే దీనిపైన రాత్రి పగలు క్రియేట్ చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? దీనిపైన అంతరిక్షంలో మానవుడి నివాసం సాధ్యమేనా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. మన శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ అంతరిక్షాన్ని పరిశీలిస్తూనే ఉంటూ అనేక గ్రహాల్ని కనుగొన్నారు. అయితే రీసెంట్గా మన సైంటిస్టులు ఒక వింత గ్రహాన్ని కనుగొన్నారు. దాని పేరే GJ367b. ఒకవేళ గనక మనం ఈ గ్రహం మీద ఉంటే ప్రతి 8 గంటలకోసారి ఒక న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ కేవలం 8 గంటల్లోనే తిరిగేస్తుంది. ఈ గ్రహం మన భూమి కంటే కాస్త చిన్నది. అలాగే ఈ గ్రహం మన భూమి నుంచి 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఈ గ్రహాన్ని రీచ్ అవ్వడానికి మనం కాంతి వేగంతో వెళ్తే దీన్ని రీచ్ కావడానికి 31 సంవత్సరాలు పడుతుంది. ఈ గ్రహం దాని నక్షత్రానికి బాగా దగ్గరగా ఉంది కాబట్టి దీని వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. దీని కారణంగా ఈ గ్రహం పైన ఎటువంటి జీవం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. 1977లో ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఒక రేడియో టెలిస్కోప్ అంతరిక్షం నుంచి ఒక విచిత్రమైన సిగ్నల్ని రికార్డ్ చేసుకుంది. ఈ సిగ్నల్ సెగటేరియస్ ఏ నుంచి వచ్చింది. జెర్రీ అనే ఆస్ట్రోనామర్ ఈ సిగ్నల్ని డీకోడ్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక పేపర్ మీద ప్రింట్ చేసి పక్కన కొన్ని అక్షరాలని మార్చేసి వావ్ అని రాశాడు. అప్పటి నుంచి ఈ సిగ్నల్ని వావ్ సిగ్నల్ అని చెప్తారు. అయితే ఇదే సిగ్నల్ పైన మరికొంతమంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తే వారికి తెలిసిందేంటంటే ఈ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ మిగతా న్యాచురల్ సిగ్నల్స్ కంటే 30 టైమ్స్ ఎక్కువ. ఈ టెలిస్కోప్ కేవలం 72 సెకండ్లు మాత్రమే ఈ సిగ్నల్ని రికార్డ్ చేసుకోగలిగింది. తర్వాత మళ్ళీ ఆ సిగ్నల్ ఎక్కడా దొరకలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సిగ్నల్స్ పంపింది ఎవరై ఉండవచ్చు? ఏలియన్సా? ఎందుకంటే న్యాచురల్ సిగ్నల్స్ కంటే ఈ సిగ్నల్ చాలా భిన్నంగా ఉంది. మీ ఆలోచనల్ని కింద కమెంట్స్లో చెప్పండి. మీకు తెలుసా, ఒక హైపోథెసిస్ ప్రకారం మానవ జాతి మరియు భూమిపై ఉన్న మిగతా జీవులన్నీ ఒక పంజరంలో ఉన్నాయి. గ్రహాంతరవాసులు మనల్ని ఇలా ఉంచి ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటారు. ఈ హైపోథెసిస్ని జూ హైపోథెసిస్ అంటారు. ఈ హైపోథెసిస్ని జాన్ అనే ఒక ఆస్ట్రోనామర్ ప్రతిపాదించారు. అది ఎలా అంటే, మనం కూడా జంతువుల కోసం ఒక జూను క్రియేట్ చేస్తాం. జూను క్రియేట్ చేసి అందులో జంతువులు ఉంచి వాటిని చూసుకుంటాం. అంతేకాని వాటితో మనం కలిసి ఉండం. అలాగే ఏలియన్స్ కూడా మనల్ని గమనిస్తున్నారేమో, అదేవిధంగా వేరే గ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ని మనకు రాకుండా చేస్తున్నారేమో. అందుకే మనం ఇప్పటి వరకు గ్రహాంతరవాసుల్ని కనిపెట్టలేకపోయాం కావచ్చు. ఒకవేళ గనక ఈ జూ హైపోథెసిస్ నిజమే అయితే మనం భూమిపైన ఖైదీలుగా ఉన్నట్టే. లేదా మనం వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు, అంటే ఏలియన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్లో ఒక భాగం కావచ్చు. మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. సో గాయ్స్, చూశారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.